ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీదకైతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు బుక్ లాగా మనకు బుక్ ఓపెన్ అయితే ఉంటుంది కదా, సో ఆ విధంగా ఒక పేజీ సైడ్ ఏమో మనకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలాగే ఇంకో పేజీ సైడ్ వచ్చేసి మనకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనం మనకు నచ్చిన ఫోటోను పెట్టుకొని, ఇక్కడ మనం మనకు నచ్చిన హీరోయిన్ ఫోటోను పెట్టుకొని ఇటువంటి వీడియోని మనం చాలా ఈజీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి వీడియోని మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీరు కొన్ని రకాల ఎఫెక్ట్ వీడియోస్ని అలాగే ఎఫెక్ట్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఈ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో ఈ యాప్ అనేది అవైలబుల్లో ఉంది, అక్కడి నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ కైన్మాస్టర్ యాప్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అని ఉంటుంది, లేకపోతే ప్లస్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు 1:1 అని ఉంది కదా, సో ఈ రేషియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకు మీడియా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ని మీరు ఒక 30 సెకండ్స్ వరకు జరుపుకోండి. తర్వాత మీరు ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియో స్టార్ట్లో ఇలా రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటోనైనా సరే, లేదా మీరు ఎవరి ఫోటోని యాడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోని ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు తీసుకురో అంతవరకు ఇలా జరుపుకోండి. తర్వాత ఇప్పుడు మనం దీనికి కీ యానిమేషన్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో తల చిగురుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని 0.300 సెకండ్స్ దగ్గర ఉంచి, ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ బటన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో ఉంచి దీనిని ఇక్కడ మనకు ఈ లైట్ తిరిగి ఉంది కదా స్తంభం తిరిగి, దాని దగ్గరగా అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో కూడా రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇట్లా మీరు ఇంకాస్త లెఫ్ట్కి అన్నట్టుగా మూవ్ చేయండి. సో కొంచెం సైజుని ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి, ఫోటో అనేది ఈ విధంగా యాడ్ అవ్వడం అయితే జరిగిందనమాట. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ హీరోయిన్ ఫోటోనైనా సరే లేకపోతే మీ ఇష్టం మీకు నచ్చిన వారి ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన హీరోయిన్ ఫోటోనైనా సరే లేదా మీరు మీకు నచ్చిన వారి ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ యొక్క సైజును కూడా ఇంతకుముందు ఇమేజ్ లాగానే సేమ్ ఈ విధంగా మీరు సైజుని తక్కువగా ఉంచుకొని ఈ విధంగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ లేయర్ని కూడా వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికెళ్ళి జరుపుకోండి. తర్వాత దీనికి కూడా మనం కీ యానిమేషన్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో తనచే గుర్తు కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రెడ్ మార్క్ని మళ్ళీ మీరు 0.300 సెకండ్స్ దగ్గర ఉంచి రైట్ సైడ్లో ప్లస్ బటన్ పై క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో ఉంచి ఈ ఇమేజ్ని ఇట్లా మీరు కొంచెం ఈ లైట్కి దగ్గరగా అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ ఇమేజ్ని ఇట్లా మీరు కొద్దిగా రైట్ సైడ్కి అన్నట్టుగా మూవ్ చేయండి, ఓకేనా. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, అది వచ్చేసి మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఆ గడ్డి అదంతా మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది అనమాట మంచిగా. సో తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మేఘం ది పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే, ఈ మేఘం ఇమేజ్ యొక్క సైజుని కొంచెం తక్కువగా ఉంచుకొని ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న తలంచి గుర్తు పైన క్లిక్ చేసి దీంట్లో మీరు స్టార్టింగ్ పొజిషన్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఎండ్ పొజిషన్లో మీరు దీంట్లో మీరు కొద్దిగా రైట్కి అన్నట్టుగా మూవ్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో మేఘం అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు దీని యొక్క స్టార్టింగ్ పొజిషన్లో దీని యొక్క సైజుని ఈ విధంగా తక్కువగా ఉంచుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కిందికి అన్నట్టుగా. తర్వాత ఈ మేఘం ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇంతకుముందు లాగానే మీరు కొంచెం రైట్కి అన్నట్టుగా మూవ్ చేసి సైజుని మీరు ఇంతకుముందు ఎట్లా సెలెక్ట్ చేసుకురో అంత మాత్రం సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు మేఘాలంటే మనకి ఈ విధంగా పోతూ ఉంటాయన్నమాట. సో ఇలాగే మనం ఇంకొన్ని మేఘాలని కూడా సెలెక్ట్ చేసుకుందాం. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లే చేసాను చూడండి, మీ ఇష్టం మీకు నచ్చిన విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా. సో తర్వాత మీరు ఏం చేశారంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఎఫెక్ట్ అన్నిటినీ కలిపి ఒకటే పార్టికల్ ఎఫెక్ట్ వీడియోలాగా ఇచ్చిననమాట, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్లో పెద్ద డబ్బా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ అని ఉంటుంది నాలుగోది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు ఆ హీరోయిన్ దగ్గర మనకు ఆకులంటివి కిందికి రాలుతున్నట్టుగా ఉంటాయి, అలాగే మన ఫోటో దగ్గర మనకు ఇట్లా మనకు మంచు రాలుతున్నట్టుగా ఉంటుంది, అలాగే ఈ హోల్ వీడియో మొత్తం మనకి పార్టికల్స్ అంటే స్లోగా మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చాలా ఈజీగా వీడియో ఎడిటింగ్ అనేది మొత్తానికి అయితే కంప్లీట్ అయిందనమాట. దీనికి మనం మనకు నచ్చిన లిరికల్ వీడియోనే సరే లేకపోతే నార్మల్గా సాంగ్నైనా సరే సెలెక్ట్ చేసుకుంటే ఎడిటింగ్ మొత్తం అయిపోతుంది. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం లిరికల్ వీడియోని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన సైడ్కు. అలా కాకుండా మీరు నార్మల్ సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటా అంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆడియోని ఉంది దానిపైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో సాంగ్స్ అంటే మొత్తం కనిపిస్తాయి, ఇందులో మీరు ఏ సాంగ్ను అయితే ఈ వీడియోకి యాడ్ చేసుకోవాలనుకుంటారో సో ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ని చాలా ఈజీగా ఈ వీడియోకి అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వీడియోని సేవ్ చేసుకుంటుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్పై క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు మీ దగ్గర ఏదన్నా ఒక వీడియో ఉందనుకో ఆ వీడియోకున్న సౌండ్ మీకు కావాలి అనుకుంటే సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీకు ఏ వీడియో యొక్క సౌండ్ అయితే కావాలని అనుకుంటారో సో ఆ వీడియోని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకున్న సౌండ్ మనకు ఈ వీడియో ఎడిటింగ్కి అయితే కావాలి. కానీ ఈ వీడియో మనకు ఇక్కడ ఉన్నది కదా, ఈ వీడియో మనకు ప్లే కావకూడదు, ఓన్లీ మనకు సాంగ్ మాత్రం కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కొంచెం ఇక్కడ లేయర్స్లలో అన్నిటికన్నా కిందికి వస్తే మ్యూజిక్ అయితే మీకు యాడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మ్యూజిక్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం డిలీట్ చేయాలి. మనకు మ్యూజిక్ చూడండి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఆ వీడియోకున్న సౌండ్ మనం ఎడిట్ చేసిన ఈ వీడియోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఒక వీడియోకున్న సౌండ్ని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు నార్మల్గా మీ దగ్గర ఆడియో లైబ్రరీలో లభించే సాంగ్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.